పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన నేడు పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాబుతో నేను మరియు మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలపై తెలుగుదేశం శ్రేణులు ప్రజలను చైతన్యపరిచేందుకు ఇంటి బాట పట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గ్రామంలో బాబుతో నేను అంటూ ఇంటింటికి తిరిగారు. నియోజకవర్గ అభివృద్ధి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల మద్దతు కూడగట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానిక నాయకులు కరపత్రాలు పంపిణీ చేసి మహిళలు వ్యాపారులు పాదచారులకు అక్రమ కేసులపై వాస్తవాలు వివరించారు. తమతో పాటుగా జనసేన సైనికులు పాల్గొన్నారు. విరవాడ గ్రామంలో బాబు షెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, అదేవిధంగా బాబుతో నేనున్న కార్యక్రమం, ఈరోజు మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలన్నీ కలిపి చేస్తా ఉన్నాం. మరి ఆడపడుచులు అందరూ కూడా బాబు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ పాంప్లెట్ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేసామో అది ఇవన్నీ కూడా ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు ఇమ్మని కోరడం జరుగుతూ ఉంది. ఈ ఇరవాడ గ్రామానికి దగ్గర లేదంటే నేను 4 నుంచి 5 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంకా 70-80 లక్షల విలువైన 15-16 రోడ్లు ఉండిపోయింది. అవి డబ్బులు ఎక్కడ పంపించారో ఎమ్మెల్యే తెలియదు. ఆ రోడ్లు కూడా మేము ఉండగానే ఇచ్చాం. తర్వాత రైతులకు సంబంధించి వాలంకలు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. రాత్రులు అందరూ కూడా పొలాలకు వెళ్ళి మరి భార్యాపిల్లలను వదిలేసి వెళ్తుంటే పాములు ఇవన్నీ కూడా ఇబ్బందిగా పరిస్థితుంటే మనం స్లూయిషన్ కట్టేట్లా లాక్ సిస్టమ్ పెట్టాం. అందరికీ కూడా పొలాలకు నీరు ఎవరికి ఎప్పుడు అవసరం ఆ టైంకి నీరు వెళ్ళే విధానంగా మనం వాటర్ మేనేజ్మెంట్ చేసాం. అలాగే పురుషోత్పట్నం తెచ్చాం. పురుషోత్పట్నాన్ని కూడా వీళ్ళు కరెంటు బిల్లు కట్టలేక పక్క పెట్టారు. మన ఏలేరులోంచి 3 టీఎంసీ నీరు తాండవకి ఇచ్చేసారు. అంటే రేపు రాబోయే రోజుల్లో రైతులకి పంటలు పండాలంటే కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ విషయాలు తెలియజేస్తూ రేపు రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉండేలాగా గ్రామాభివృద్ధి అంతా మిగిలిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ చేస్తాం. కరోనా సమయంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 4 ఏళ్ళు కనుక్కుంటాం.